వీడియో ట్రెండ్ అవుతోంది. రాజ్ గోపాల్ హత్య కేసులో 5 సంవత్సరాలుగా జైల్లో శిక్ష అనుభవిస్తున్న సూర్యప్రకాష్ కొద్ది గంటల్లో బెయిల్ మీద బయటికి వస్తాడనగా జైల్లో అతని మీద ఏం జరిగింది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. అరే భయ్యా బెయిల్ వచ్చిందంట ఆ అవవా నవ్వుతురు చూడగా ఇగో నేను 2 డేస్ లో బయటికి వస్తా మనం కలిసిన తర్వాత ధూమ్ దాం చేద్దాం నాకు తెలిసిన చోట మంచిగా బోటీ కూర మళ్ళా బాటలు పెట్టి దీనికి సంబంధించి హ్యూమన్ రైట్స్ అధికారి పృథ్వీనారాయణ లైవ్ లో ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం. నేను ఇప్పుడే ఆ వీడియో చూసాను అమ్మా. రేపు తప్పకుండా జైలుకి వెళ్లి తగిన యాక్షన్ తీసుకుంటాం. అలాగే సూర్యప్రకాష్ ని కలిసి జరిగింది ఏంటో ఆయన ద్వారా కూడా వివరాలు సేకరించి ప్రభుత్వానికి రిపోర్ట్ సమర్పిస్తాం. అక్క నీకు ఇట్లా జరుగుతుందని ముందే తెలుసా? సూర్యని బయటికి రాకుండా ఏదో ఒకటి చేస్తాడని మాత్రం తెలుసు. ఇట్లా కాకపోయింటే బెయిల్ మీద బయటకు వచ్చేవాడు. జరిగింది కాబట్టి అడ్వాంటేజా? కేసుకు బలం వస్తుంది. 5 ఏళ్ల క్రితం మీరు వచ్చిండుంటే సూర్యకి ఇలా జరిగేది కాదు మేడం. 5 ఏళ్ల క్రితమే నాకు లా డిగ్రీ వచ్చుంటే నేను కూడా సూర్యని ఇలా వదిలేదాన్ని కాదు సంతోష్. థర్టీ ఏకర్స్ లో జైలు, 300 సెక్యూరిటీస్, 100 సీసీటీవీ కెమెరాస్. నీకు తెలియకుండా ఒక్కడు నీ జైల్లో వీడియో తీశాడు. అసలు నువ్వేం బీక్తున్నా? వాడిని అలా వదిలేసి ఉంటే బెయిల్ మీద బయటకు వచ్చి వాడి పనేదో వాడు చేసుకునేవాడు కదా. అనవసరంగా వాడిని గెలికావు. బయటకొచ్చి నిన్ను ఏమైనా చేస్తాడేమో అని నా మనుషులతోనే నన్న. వాడికి ఆలోచన వచ్చేలోపే బాడీ కూడా కనపడేది కాదు. రేపు హెచ్ఆర్సీ వాళ్ళు జైలుకి వస్తున్నారు. తిడితే పడు, సస్పెండ్ చేస్తే ఇంట్లో కూర్చో. అంతేకాని నా పేరు బయటకు వస్తే. నమస్కారం సార్. నువ్వేనా జైలర్? అవును సార్. సార్ అసలు గొడవ ఎలా జరిగిందంటే చూశాను ఫోన్లో. సూర్యప్రకాష్ ఎక్కడా? సారీ సూర్యప్రకాష్, మీ మీద జరిగిన దాడికి చాలా బాధపడుతున్నాం. అండ్ కన్సర్న్ ఆఫీసర్ అందరి మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. ఈ పేపర్ మీరు సైన్ చేయండి. మీకు వెంటనే బెయిల్ శాంక్షన్ చేయమని కోర్టు రికమెండ్ చేస్తాం. ఇంత జరిగాక ఇంకా బెయిల్ ఏంటి సార్? ప్రతి దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది కదా సూర్యప్రకాష్. ఒక మనిషి పుట్టడానికి కూడా 9 నెలల టైం పడుతుంది. మరి నాకు న్యాయం చెప్పడానికి ఏంటి సార్? ఇన్ని సంవత్సరాలు పడుతుంది. నేను తప్పు చేస్తుంటే నన్ను శిక్షించండి, చేయలేదంటే నన్ను విడుదల చేయించండి సార్. సూర్యప్రకాష్ కేసుని ఫాస్ట్ ట్రాక్ కోర్టుకి బదిలీ చేయాల్సిందిగా మానవ హక్కుల కమిషన్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. 5 సంవత్సరాలుగా జైల్లో మగ్గిపోతున్న సూర్యప్రకాష్ కి న్యాయం జరుగుతుందా చూద్దాం. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్లీజ్ ప్రొసీడ్. యువర్ ఆనర్, రాజ్ గోపాల్ గారు హత్య జరిగి 5 సంవత్సరాలు అవుతుంది. ఈ బండి సూర్యప్రకాష్ హత్య చేశారని అన్ని సాక్ష్యాధారాలను కోర్టుకు సబ్మిట్ చేశారు. ఐ రిక్వెస్ట్ ద ఆనరబుల్ కోర్ట్ సాక్ష్యాధారాలను పరిశీలించి నిందితుడికి ఇమీడియట్ గా శిక్ష విధించాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎనీథింగ్ ఫ్రమ్ డిఫెన్స్ లాయర్? గుడ్ మార్నింగ్ యువర్ ఆనర్, క్రాస్ ఎగ్జామిన్ కి పర్మిషన్ ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. Yes, granted. Obliged, యువర్ ఆనర్. నా క్లయింట్ బర్డర్ చేయడానికి 10 లక్షలు సుపారీ తీసుకున్నాడని మోటివ్ ఆఫ్ మర్డర్ కింద చూపించారు. ఆ సుపారీ ఎవరి వద్ద తీసుకున్నాడో ఇంతవరకు తెలీదు. A1 పట్టుకొని 5 ఇయర్స్ అవుతున్నా, A2 ఇంకా ఎప్పుడు పట్టుకుంటారు? అబ్జెక్షన్ యువర్ ఆనర్, పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు, త్వరలోనే A2 పట్టుకుంటారు. దెన్ వై ఇస్ ద పబ్లిక్ ప్రాసిక్యూటర్ డిమాండింగ్ దట్ మై క్లయింట్ బి పనిష్డ్ ఇమీడియట్లీ? యువర్ ఆనర్, A2 పట్టుకోవడానికి పోలీసులు చేసిన ప్రయత్నాలన్నీ చైన్ ఆఫ్ ఈవెంట్స్ కింద కోర్టుకి సబ్మిట్ చేయాలి. ఇంతవరకు ఎందుకు సబ్మిట్ చేయలేదు? ఎనీథింగ్ టు సే? ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, నీడ్ సమ్ మోర్ టైమ్ సార్. ఇంకా ఎంత కాలం అయ్యా? దీన్ని బట్టి క్లియర్ గా అర్థమవుతుంది యువర్ ఆనర్, అసలు సుపారీ ఇచ్చిన వ్యక్తే లేడు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. యువర్ ఆనర్, ఐఎమ్ అపీలింగ్ టు యూ.
ఇది పూర్తిగా నా క్లయింట్ మీద మోపిన ఫాల్స్ అలిగేషన్. దీన్ని నోట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను యువర్ ఆనర్. యువర్ ఆనర్, మర్డర్ చేసినప్పుడు నిందితుడు వేసుకున్న షర్ట్ ఇదే అని పోలీసులు రికవరీ చేశారు. పోలీసులు నా క్లయింట్ ని అరెస్ట్ చేసినప్పుడు సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ కింద ఒక సీసీటీవీ ఫుటేజ్ ని కోర్టుకి సబ్మిట్ చేశారు. అలా 3 సార్లు రెక్కి చేసి రాజగోపాల్ గారిని మర్డర్ చేశారని పోలీసులు వాదన. రోజంతా ఒకే షర్ట్ లో ఉన్న నిందితుడు మర్డర్ చేయడానికి 10 నిమిషాల ముందు షర్ట్ మార్చుకుని వెళ్లి మర్డర్ చేశాడు యోనర్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. నిందితుడు పోలీసులను తప్పుదోవ పట్టించడం కోసం అలా చేస్తుండొచ్చు. ఎవరు ఎవరిని తప్పుదోవ పట్టించారో కాసేపట్లో తెలిసిపోతుంది పిపి గారు, ప్లీజ్ వెయిట్. యువర్ ఆనర్, మీ ముందు ఒక రిపోర్ట్ ఉంది. పోలీసులు రికవరీ చేసిన షర్ట్ సైజ్ 2XL, నా క్లయింట్ షర్ట్ సైజ్ L. మార్నింగ్ డయాగ్నోస్టిక్ సెంటర్ కి, రాత్రి హాస్పిటల్ కి వాళ్ళ అమ్మ రిపోర్ట్ చూపించడానికి వెళ్ళాడు తప్ప రెక్కి కాదు. యోరానా, అప్పుడు ఫొరెన్సిక్ రిపోర్ట్ ఇచ్చిన రాజేంద్ర ప్రసాద్ గారిని క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి పర్మిషన్ ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. మీ రిపోర్ట్ ప్రకారం కత్తి ఛాతిలో 3 సార్లు 9 ఇంచెస్ దిగింది, వీపులో 2 సార్లు 8 ఇంచెస్ దిగింది, అవునా? Yes. సూర్యప్రకాష్ రైట్ హ్యాండరా లెఫ్ట్ హ్యాండరా? రైట్ హ్యాండర్. రైట్ హ్యాండ్ ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అయ్యాయి. థ్యాంక్ యూ, మీరు వెళ్ళచ్చు. యువర్ ఆనర్, నా క్లయింట్ 12 ఏళ్ల వయసులో క్రికెట్ ఆడుతున్నప్పుడు బాల్ తగిలి రైట్ హ్యాండ్ బొటన వేలికి గాయమైంది. గాయం తగ్గింది కానీ అప్పటి నుంచి రైట్ హ్యాండ్ బొటన వేలికి గ్రిప్ లేదు. ప్రస్తుత గవర్నమెంట్ డాక్టర్ సర్టిఫై చేసిన రిపోర్ట్ తో పాటు ఎక్స్రే ఇది యువర్ ఆనర్. బొటన వేలు గ్రిప్ లేకుండా నా క్లయింట్ కత్తి పట్టుకుని 3 సార్లు 9 ఇంచెస్, 2 సార్లు 8 ఇంచెస్ లోతులో ఎలా పొడుస్తాడు యువర్ ఆనర్? హెన్స్ టెక్నికలీ అండ్ మెడికలీ ఇట్ హెస్ బిన్ ప్రూవ్డ్ యాజ్ అ ఫాల్స్ అలిగేషన్. ఎనీ అబ్జెక్షన్ పిపి గారు? ఐ విట్నెస్ చంద్రయ్యని క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి పర్మిషన్ ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను యువర్ ఆనర్. గ్రాంటెడ్. నమస్కారం అయ్యా. నమస్కారం. నమస్కారం అమ్మా. రాజగోపాల్ గారిని సూర్యప్రకాష్ చంపడం మీరు చూసారా? చూశానమ్మా. ఎలా? కళ్ళతో చూశానమ్మా. కళ్ళ జోడు ఉన్న కళ్ళతోనా లేని కళ్ళతోనా? నాకు చాలా కాలం నుంచి సైట్ ఉందమ్మా, కనీసం స్నానానికి వెళ్ళాలన్నా కళ్ళజోడు లేకుండా వెళ్ళలేను. నోటిస్ పాయింట్ రాను, ఒకసారి వీడియో చూడండి. మర్డర్ జరిగిన రోజు ఇతను ధర్నా చౌక్ దగ్గర ధర్నాలో ఉన్నాడు. ఆ ధర్నాలో లాఠీ చార్జ్ జరిగింది. చంద్రయ్య కళ్ళజోడు పగిలిపోయింది. 12 గంటలకి చంద్రాయని పోలీస్ కస్టడీలో తీసుకుని సాయంత్రం 5 గంటలకి విడిచిపెట్టారు. ఇతను డైరెక్ట్ గా ఐ హాస్పిటల్కి వెళ్లి చెక్ చేయించుకొని కొత్త కళ్ళదాల కోసం 1700 రూపాయలు కట్టాడు. అది 2 డేస్ తర్వాత వచ్చింది. దాని బిల్ కాపీ యువర్ ఆనర్. కళ్ళజోడు లేకుండా స్నానానికి కూడా వెళ్ళలేని ఈ చంద్రాయకి అసలు ఆ రాత్రి కళ్ళజోడే లేదు. 20 అడుగుల దూరం నుండి ఇతను రాజగోపాల్ మర్డర్ చూడటం, పోలీసులు దాన్ని సాక్ష్యంగా కోర్టులో సమర్పించడం, ఇన్ని ఫాల్స్ అలిగేషన్ మధ్యలో పిపి గారు నా క్లయింట్ కి శిక్ష విధించమని అడగటం చాలా ఆశ్చర్యంగా ఉంది యోనర్. చెయ్యని నేరానికి నా క్లయింట్ సూర్యప్రకాష్ అండర్ ట్రయల్ ఖైదీగా శిక్ష అనుభవిస్తున్నాడు. అతన్ని నిర్దోషిగా విడుదల చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. దట్స్ ఆల్ యోనర్. ఈ నెల 4వ తారీఖున కోర్టు తమ తీర్పును వెల్లడిస్తుంది.